Andhra Pradesh అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. అధికార పార్టీ చేసిన అరాచకాలతో ఆంధ్ర ప్రజలు పోరాడి తమని తాము గెలిపించుకున్నారు. వైసీపీ వద్దు అనుకున్నారు. 151 సీట్ల నుంచి వైసీపీ 10 సీట్లకి దిగజారిపోయింది. నవరత్నాలు నవరత్నాలు అంటూ ఇక మిగిలినవి ఏమీ పట్టించుకోకుండా కనీస అభివృద్ధి లేకుండా ల్యాండ్ ఆర్డర్ లేకుండా లాలెస్నెస్ చూపించి ప్రశ్నించిన ప్రతి ఒక్కరి గొంతు నులిమేసి కుత్తుకలు కత్తిరించి అది ప్రత్యర్థి పార్టీ అయినా సామాన్యుడైనా సొంత పార్టీ ఎంపీ అయినా ఎవరినైనా సరే అసలు ఊపిరాడకుండా చేసి తాము వేస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అదేదో భిక్షంలాగా తమ వల్ల ప్రజలు బతుకుతున్నట్లుగా తాము వేసిన సంక్షేమ పథకాలు మాత్రమే వాళ్ళని బతికిస్తున్నట్లుగా తాము ప్రభువులం అని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయినటువంటి వైసీపీని 10 సీట్లకు పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి కాక మరొక 9 మంది నవరత్నాలు అసెంబ్లీలోకి అడుగు పెడతాయి. సింహం సింగిల్గానే వస్తుంది, సింహం సింగిల్గానే వస్తుంది అని ప్రకటనలు చేసిన మంత్రులందరూ, మాజీ మంత్రులందరూ, పెద్దగా ప్రజల మీదే రెచ్చిపోయి ఉక్కుపాదం మోపిన ఎమ్మెల్యేలందరూ ఓడిపోయారు. కేవలం 10 సీట్లు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీల కూటమి 165 సీట్లు గెలుపొందింది. గత అసెంబ్లీలో కేవలం 23 సీట్లు గెలిచిన తెలుగుదేశం పార్టీ, ఒక్క సీటు గెలిచిన జనసేన 165కి ఎగబాకాయి. 23 నుంచి 165 పెరిగాయి. వైసీపీ 151 నుంచి 10కి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకుంది, అమరావతి ఊపిరి పీల్చుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమని తాము బతికించుకున్నారు ఈ తీర్పు ద్వారా. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు హీరో శివాజీ. శివాజీ గారు నమస్కారం, అభినందనలు. ఈ ప్రభుత్వం చేసుకున్న అరాచకం మీద మొదటిసారి గొంతెత్తారు. ప్రధాన ప్రతిపక్షం కూడా నోరెత్తలేని పరిస్థితుల్లో అణచివేసి పార్టీ అధ్యక్షుడిని 53 రోజులు జైల్లో పెట్టారు. పార్టీ ఎమ్మెల్యేల్ని, మాజీ మంత్రుల్ని జైళ్లలో పెట్టారు. అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుణ్ణి ఆపరేషన్ చేయించుకున్నా, రక్తమోడుతున్నా 100 కిలోమీటర్లు తీసుకొచ్చి వేధించారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్రను విపరీతంగా హింసించారు. ధూళిపాల నరేంద్రను వేధించారు. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అనేక మంది నాయకుల్ని, 70 సంవత్సరాల వృద్ధురాలైన రంగనాయకమ్మ పోస్ట్ చేసినందుకు సోషల్ మీడియాలో, సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు సోషల్ మీడియాలో పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు విపరీతమైనటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి తాము ప్రభువులు, ప్రజలు బానిసలు అన్నట్టు బిహేవ్ చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పు గురించి ఏమంటారు? మీరే మొదట గళమెత్తారు. మీలాంటి వారు కొంతమంది గళమెత్తిన తర్వాత రాజకీయ పక్షాలు మాట్లాడడం మొదలెట్టారు.